పిల్లల్లో కరవొస్తున్న క్రమశిక్షణ కారణాలేంటో ఈ షోలో చూద్దాం. ఇదేదో నీకు సంబంధించినలాగా ఉంటరా? రిమోట్ ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి పిల్లాడిలో తగ్గుముఖం పడుతున్న క్రమశిక్షణ, దీనికి కారణం మరెవరో కాదు తల్లిదండ్రుల పెంపకమే అంటున్న నిపుణులు. సో పేరెంట్స్, మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. చూసినావా పిల్లలు అట్లా తయారవుతుర్రో? మన పులిగాని చూస్తే గదే భయమైతుంది. అందరి పిల్లగాని చూసి గీడు గట్లే తయారవుతాడేమో. ఈడు చెడిపోయింది, ఈడు ఇంకొకరిని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఏందేమో గులుగుతున్నావు? ఏం లేదు బుజ్జమ్మా, నువ్వు చెప్పిందంత నిజమే అంటన్నా. ఇగో మన పులిగాన్ని గట్ల గాలికి వదిలేయద్దు. ఎప్పటికప్పుడు స్కూల్కే పోయి చక్కగా చదువుతుండో లేదో చూడాలి. అట్నే బుజ్జమ్మా, ఎప్పుడోకప్పుడు పోదాంలే. ఎప్పుడో కాదు, ఇప్పుడే పోదాం. ఇప్పుడా? ఇప్పుడంటే అట్టా? స్కూల్కి టైం అయిపోవాలా? రేపు పోదాం. గట్లనే రేపు పోయి గిని చరిత్ర ఏందో చదువుదాం. చదవడానికి వీడిదేమన్నా చిన్న చరిత్ర? శ్రీకృష్ణదేవరాయలంత చరిత్ర ఉండదు, కనీసం 20-30 అధ్యాయాలు ఉంటాయి. మళ్ళీ ఎందుకు గులుగుతున్నావు? ఏం లేదు బుజ్జమ్మా, రేపు బడికి రెడీ అవ్వమంటున్నా. ఏమ్రా పులి, ఆకలి అవుతుందా? లేదమ్మా. లే బుజ్జమ్మా, చెప్తే విన్నారా? సిట్టి పైసల కోసం ఆ ప్రెసిడెంట్ గారు ఊరుకుంటా వస్తాడు. ప్లానో గేనో అని చెప్పేసి కమిషన్ పైసలు మొత్తం పోగొట్టారు. ఎండుమిర్చి గాని తిన్నవా ఏంది? గంతాగమైతున్నావు, జర్రంత చల్లబడు. అదిగో వచ్చినాడు. ఏం చిట్టిలా బుజ్జి, నువ్వు లేరా? చూసినవా మన లక్ ఎట్లుందో? లక్కీ డ్రాలో లక్ష్మీదేవి ఫస్ట్ మనల్నే కరుణించింది. నువ్వు జల్దీ పైసలు ట్రాన్స్ఫర్ చేస్తే గట్టి దావత్ చేయాలా. అసలే గాడ పోరగాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడు. వచ్చింది బిడ్డ. ఏంది ఇది? 10 లక్షలకు 9,50,000 వచ్చినాయి. అరే పైసలు తక్కువన్నాయంటే ఏసే ముంగటే చెప్పాలి కదా. మరి తక్కువ ఇచ్చుడేంది? కమిషన్ పోను నీకొచ్చేది గంతే కదా. నడిమిట్లా గీ ట్విస్ట్ ఏంది? అసలు కమిషనే లేదంటివి, ఇప్పుడేమో కమిషన్ కడి చేసినావు. పులి ఇదిగో అమ్మా. ఏందయ్యి రెజల్యూషన్ సంగతి మర్చినావా? ఏం రెజల్యూషన్? మర్చినా. రోజు పొద్దుగాల జిమ్ముకు కింటాలు లేపుతానా కదా. నువ్వెన్ని కింటాలు లేపుతున్నావో రోజు మీ ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది. అయితే రిజల్యూషన్ అంటే నిన్న చెప్పి రేపు మర్చేది కాదు. నువ్వు మాట తప్పినావు, నేను కమిషన్ తీసుకున్నా. మొత్తం పోగొట్టుకున్నాలే. ఎట్లుంది ప్లాన్? ఏ రా పులి, సూపర్. రావట్లేదేంటి? ఏంటి ఇక్కడ తిరుగుతాడు? యారా పులి, గుంటగన్నాకలు ఎక్కడే తిరుగుతున్నావు? స్కూల్ కి టైం అవుతుంది పదా. యో ఏడికి పోయేది? నిన్నే కోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసమా? ఎందుకురా? నాకు డౌట్ సార్. నీకు డౌటా? ఏం సార్ పైన చూస్తుర్రు? మబ్బురా, వర్షం ఏమైనా పడతాదేమో అని చూస్తున్నా. సర్లే, అడక్కడక్క నీ నోటితో డౌట్ అడుగుతున్నావు. చెప్పు, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ? అవి నాకు రాకపోయినా నేర్చుకుని మరీ చెప్తా. సబ్జెక్ట్ లో డౌట్లు నాకెందుకు వస్తాయి? నాది పర్సనల్ డౌట్. నాకు ముందే తెలుసురా నీకు సబ్జెక్ట్ లో డౌట్స్ రావని. సర్లే, నీ డౌట్ ఏంటో తగలెట్టు. ఏం లేదు సార్, రేపు మా అమ్మ నాయన వచ్చి మా కొడుకు చదువులో పులేనా అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు? ఏం చెప్తానా? మీ వాడు చదువులో కాదండి, మిగతా పనికి మాలిన విషయాల్లో మాత్రం నిజంగా పులండి అని చెప్తారా? అదేం సార్ అట్ట అంటారు? నేను బాగానే చదువుతాగా, మొన్నగా మీ సబ్జెక్ట్ లో 3 మార్కులు వచ్చినాయి. ఆ 3 మార్కులు తెచ్చుకోవడానికేరా నెలకి మీ నాన్న 3 లక్షలు కట్టేది? రే పులి, నిజంగానే నువ్వు చెప్పినట్టు మీ అమ్మో నాన్న వచ్చి నన్ను అడిగితే నీకుంటాదిరా అప్పచ్చకం అప్పచ్చకం అప్పచ్చకం. ఏయ్ రాక్ పేపర్ సిజర్స్. ఏయ్ రాక్ పేపర్ సిజర్స్. ఏంట్రా మన క్లాస్ టీచర్ ఏమన్నాడో తెలుసా? ఈ రోజు మా అమ్మ నాన్నకి చెప్పాడు, రేపు మీ అమ్మ నాన్నకి చెప్తాడు. ఇలా అయితే మళ్ళా సున్నాలు తెచ్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంట్రా? మరి ఏం చేద్దాం రా? ఇలా అంటోని అంత ఈజీగా వదలొద్దు, దెబ్బకి దెబ్బ తీయాలి. అరే నా దగ్గర సార్ వాళ్ళ వైఫ్ నంబర్ ఉందిరా. హలో, ఎవరండి? నేనెవరినో కావాలా? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కావాలా? ఎవరు బాబు నువ్వు? ఇస్తరాకల్ సీరియల్లో విలన్లా మాట్లాడుతున్నావు. మీరలా ఇస్తరాక్ సీరియల్ చూడండి, తర్వాత మీ బ్రతుకు ఎండిపోయిన ఇస్తరాకు రాయిద్ది. ఏమంటున్నావు? మీ ఆయన రోజు ఏడికి పోతున్నావు తెలుసా? తెలుసు, స్కూల్ కి. చిన్నపిల్లలు స్కూల్ కి పోయారనుకో అది చదువుకోవడానికి. అదే మీ ఆయన లాంటి వాళ్ళు స్కూల్ కి పోతే చదువు చెప్పడానికి. అంత సీన్ లేదు విధవేషాలు అయ్యడానికి. అవునా? అయినా స్కూల్లో ఎవరుంటారు ఎదవేషాలు వేయడానికి? అబ్బా, స్కూల్లో టీచర్లుండరా, ఆయాలుండరా? ఆయాలా? మా ఆయన శ్రీరామచంద్రుడు. నేను నమ్మను. నమ్మకు. అమ్మా అయ్యా అని అడుక్కు తిను. మీకింకా నమ్మకం కలగలేదనుకుంటా. డౌట్ ఉంటే మీ ఆయన వాళ్ళు స్కూల్కి వెళ్ళి అందరిని అడగండి, అందరు బాగా చెప్తారు. అక్కడ పులి ఆయన గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు అడిగితే ఇంకా బాగా చెప్తారు. అమ్మో, అయితే నమ్ముతా. సార్, ఇక్కడ లంచ్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అవునవును. ఈ టైంలో ఫోన్ ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? సరే నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను వస్తాను. అలాగే సార్. పొద్దున్నే మధ్యాహ్నానికి రైస్ ఉండేసేనే. హలో చెప్ బంగారం, ఏం చేస్తున్నావు? ఇప్పుడే హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వస్తున్నాం బంగారం. నువ్వు స్కూల్కి వెళ్ళి ఏమేలుగా పెడుతున్నావు? చిలిపి, ఇది అడగడానికి ఫోన్ చేసావు. పిల్లలకి పాఠాలు చెప్తున్నా. నువ్వు పిల్లలకి పాఠాలు నేర్పుతున్నావో ఆయాల్ టీచర్లతో పాటలు పాడుతున్నావో తెలిసిందిలే. ఇప్పుడే స్కూల్కి వస్తున్నా. నాకు హుసే 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 అది కాదే బాబు, నాకంత సీన్ లేదే. నువ్వు మాత్రం స్కూల్కి వచ్చిన పరువు తీకే. నాకు అదంతా తెలీదు. వస్తున్నా. నాకు హలో 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 కట్ చేసింది. ఇప్పుడు స్కూల్కి వచ్చిన పొరుగు తీసేస్తా. సార్ ఏంటి సార్, మా ఫ్యామిలీ వస్తున్నట్టే మీ ఫ్యామిలీ కూడా చెక్కింగ్ వస్తుండారా? మన గురించి తెలుసుకోవడానికి ఇంట్లో వాళ్ళు స్కూల్కి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి. ఇదంతా చేసింది మీరా? మా ఫ్యామిలీతో మీరు మేము చేసిన చరిత్ర చెప్తే మీ ఫ్యామిలీతో మేము మీ చరిత్ర కల్పించి మరీ చెప్తాం. మీ ఫ్యామిలీతో ఏం చెప్పనరా? నా ఫ్యామిలీతో కూడా ఏం చెప్పకండ్రా బాబు. సార్, మీరేమైనా భయపెడితే భయపడడానికి నేనేమైనా పిల్లిని అనుకుంటున్నారా? అయ్యాం పులి. సరే సరే, మీరు నవ్వుకుని చాలు కానీ మీ రెజల్యూషన్ ఏంటో చెప్పండి. రెజల్యూషన్ చెప్పి ఎవరు చేస్తారండి? ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం అంతే. ఓహో, బాగుందండి. మరి మీది? నేనా? ఈ ఇయర్ నుంచి మంచి దాన్ని అయిపోదాం అనుకుంటున్నాను. సరే, లేడండి పులిగారు పబ్జి ఆడుతున్నారా? సరే కానీ మీ రెజల్యూషన్ ఏంటో చెప్పండి. చాలే, సబ్స్క్రైబ్ చెప్పు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.